వెల్కమ్ టు లీజీ కిచెన్స్ ఈరోజు మనం స్పైసీ గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందాం మొదటిగా మనం గోంగూర తీసుకోవాలండి మనం చికెన్ ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా గోంగూర తీసుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి ఈ గోంగూరలో వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ గోంగూర అయితే నేను మా ఇంట్లో కుండీలల్లో పెంచుకున్న గోంగూర అండి చాలా లేతగా ఉంది ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్నాను ఉడికిన తర్వాత ఈ విధంగా ఉందండి దీన్ని చక్కగా నేను పేస్ట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి పక్క చక్కగా పప్పు గుర్తిసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలండి కడలు ఉన్నాయి కాబట్టి సపరేట్గా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ని చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత టూ స్పూన్స్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలండి పసుపు వేసేసుకొని చక్క చక్కగా ఈ పీసెస్కి అంతా ఈ అల్లము వెల్లుల్లి సాల్ట్ పసుపు అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలబెట్టుకోవాలండి బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం దీన్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని హాఫ్ బాయిల్ చేసుకున్న చేసుకుందాము చూడండి హాఫ్ బాయిల్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకబెట్టేసుకుందాము ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కేలోపు చూపిస్తున్నాను ఏమేం కావాలో గరం మసాలా ఒక రెండు పెద్ద టమోటాలు బాగా మాగిన టమోటాలు చూడండి ఇలా కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇవి రెడీ చేసి పెట్టుకున్నాము ఈ రెడీ చేసి పెట్టుకున్నవి మనం ఇప్పుడు ఈ కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు చక్క మొగ్గ వేసుకున్నాం ఫస్ట్ తర్వాత కొంచెం ఆవాలు వేసుకున్నామండి బాగా వేడెక్కిపోయింది ఆయిలు చూడండి చిటపటలాడుతూ ఉంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఉల్లిపాయ ముక్కలన్నీ అన్నీ వేసేసుకొని ఒక టూ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి ఈ టూ మినిట్స్ ఇవి కూడా వేగాలండి చూడండి ఈ విధంగా ఒక సైడ్ తిప్పుకుంటూ వేగనివ్వాలి అప్పుడే అన్ని వైపులా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా వేగుతాయండి ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది నేను ఒక ఒక కేజీ చికెన్కి రెడీ చేస్తున్నాను చూడండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా బాగా ఈ ఆయిల్ ఫ్రై అవ్వాలి పచ్చివాసన అంతా పోయేలాగా మనం వేయించుకోవాలి తిప్పుకుంటూ వేయించుకోవాలండి అప్పుడు అన్ని వైపులా బాగా వేగుతుంది ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మనం మొదటగా మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ధనియాలు చెక్క మొగ్గ కొబ్బరి ఆ పేస్ట్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలండి అది కూడా ఒక టూ త్రీ మినిట్స్ బాగా వేగాలి ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే అది కూడా వేగిపోతుంది బాగా వేగిపోయిందండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుందంటే అది రెడీ అయిపోయింది అంటే ఫ్రై అయి బాగా ఫ్రై అయిందని అర్థము ఆ టూ టమోటాస్ మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలా ఇవి కూడా టూ మినిట్స్ వేగిపోయింది ఉడికింది అని అంటే ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు టమోటాలు కూడా ఉడికిపోయాయి అని అర్థమండి చూడండి ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు మనం ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒక వన్ స్పూన్ కారం వేసుకున్నానండి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ కారం వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ముందు చికెన్ పీసెస్లో హాఫ్ స్పూన్ వేసాను కాబట్టి ఆప్షన్ మీరు గమనించుకోండి సాల్టు కారం ఉప్పు మీరు ఎంత తినగలరో అంత యాడ్ చేసుకోవచ్చు ఈ కారం అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఈ విధంగా చూడండి టమోటా గుజ్జు ఇదంతా ఉడికిపోయింది ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ అవన్నీ బాగా ఉడికిపోయాయి పర్ఫెక్ట్గా అర్థము ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసేసుకున్న ఈ చికెన్ని బాగా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి ఇదంతా ముక్కలకి బాగా పట్టాలి చూడండి ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి కారం అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు పసుపు వేసుకొని పట్టించుకున్న కారం అండి అది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తున్నప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటానండి ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది అప్పుడు మనం నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది అమ్మ వేస్తుంది కాబట్టి నేను వేస్తున్నాను మా అమ్మకి మా అమ్మ చాలా బాగా చేస్తుందండి అమ్మ నెయ్యి వేసేది చికెన్లో ఎప్పుడు అందుకే అమ్మ చేసినప్పుడు అంత కమ్మగా ఉండేది ఇప్పుడు మనం గరం మసాలా పౌడరు వేసుకోవాలండి ఇష్టం ఉన్న వాళ్ళు టూ స్పూన్స్ వేసుకోవచ్చు మసాలా తక్కువ కావాలనుకున్న వాళ్ళు వన్ స్పూన్ వేసుకోవచ్చు కొత్తిమీర క కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకోవాలా ఇలా టూ త్రీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి చక్కగా ఉడికితే బాగుంటుంది చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ముక్కంతా బాగా మసాలా పట్టేస్తుంది చాలా చక్కగా ఉడికిపోతుందండి ఒక మనం ఒక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాక ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీలో ఇప్పుడు మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర ఉడకబెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని ఉడకబెట్టి రుబ్బి పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఆ గోంగూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసేయాలండి చూడండి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మనం ఈ కర్రీలో ఈ చికెన్ కర్రీలో చక్కగా కలిపేసుకోవాలి బాగా కలవనివ్వాలి చూడండి గుమ్మలాడే చికెన్ గోంగూర చికెన్ స్పైసీ గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి ఒక టూ మినిట్స్ ఆ విధంగా పెట్టేసిన తర్వాత చూడండి టూ త్రీ మినిట్స్ ఆ విధంగా పెట్టేసిన తర్వాత అయిపోయింది ఇంక మనం తీసేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే గోమగుమ్మలాడే స్పైసీ గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో చాలా కమ్మగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేయండి చేసి కామెంట్ బాక్స్లో నాకు తెలియపరచండి ఎలా ఉందో మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి చూసినందుకు ధన్యవాదాలు ఉంటానండి